చట్టాలు శాసనాలు ద్వారా ఈ యొక్క భూభాగంలో సుఖంగా స్వేచ్ఛగా జీవించడానికి మన రాజ్యాంగం రచించి స్వేచ్ఛ వాయువులు తీసుకున్నటువంటి ఈ రోజు 1947 ఆగస్టు 15 మనకు బ్రిటిష్ వారు స్వాతంత్ర్యాన్ని అప్పగించి వెళ్ళినటువంటి రోజు ఈ రోజు నుంచి మనము అందరం కూడా మన రాజ్యాంగం ప్రకారం నేటి వరకు పాలకులు పరిపాలిస్తూ స్వేచ్ఛగా జీవించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క విశిష్టతల గురించి మన గ్రామ సర్పంచ్ గారు ప్రసంగించవలసిందిగా కోరుచూ ఉన్నాం. గౌరవనీయులైన పెద్దలకు, ఇక్కడ కూడి వచ్చిన వారందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరములోకి అడుగుపెట్టేది. ఇది ఒక పండుగ వేడుక. మనము స్వేచ్ఛను ఈరోజు స్వేచ్ఛ లభించిన రోజు, బ్రిటిష్ పాలన నుండి స్వేచ్ఛ లభించిన రోజు. బ్రిటిష్ వారు మన దేశ సంపదను పల్లగొట్టుకుని దేశ వ్యాపార నిమిత్తమై మన దేశానికి వచ్చి మన ప్రజల యొక్క ఆసరా తేలికగా తీసుకుని వారితో మరి వారిని బానిసలుగా వాడుకొని మన దేశాన్ని ఎంతో మన దేశ ప్రజలను ఎంతో కష్టపెట్టారు. 200 సంవత్సరములు బ్రిటిష్ పాలనలో ఈ దేశము మగ్గిపోయినది. వారి నుండి విముక్తి చేయటకు మన దేశ ప్రజలు ఇంకా వారి నుంచి విడుదల కావడానికి మన దేశ నాయకులు ఇంకా పెద్దవారు ఎంతో మంది కృషి చేశారు. వారి నుంచి విడిపించటకు వారిని అందరినీ ఈరోజు మరి వారిలో ఎవరంటే గాంధీజీ గారు, నెహ్రూజీ, నేతాజీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వీరందరూ కృషి చేశారు మన దేశానికి. వీరిని ఈరోజు గుర్తు చేసుకుని వీరికి నివాళులు అర్పించే రోజు ఈరోజు. సో మనకు స్వాతంత్రం వచ్చిందని మనం సంబరపడటమే కాక మనము మన దేశానికి ఏమి సేవ చేయాలని మీరు కృషి చేయాలి. ఇది మరి ఒకసారి మీ అందరికీ ఈ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. మన భారత భూభాగంలోకి ప్రథమంగా అడుగుపెట్టినటువంటి వాస్కోడిగామ 1497 సంవత్సరంలో మన భారత భూభాగంలోకి వ్యాపార నిమిత్తం వచ్చి అక్కడి నుంచి పోర్చుగీస్ వారు కానీ, ఫ్రెంచ్ వారు కానీ, డచ్ వారు కానీ, ఇంగ్లాండ్ వారు కానీ రకరకాల దేశాల నుంచి మన భూభాగంలోకి వచ్చి వ్యాపార నిమిత్తం మన భూభాగంలో ఉన్నటువంటి చిన్న చిన్న రాజ్యాలలో వాళ్ళు తిష్టవేసి ఒక్కొక్క రాజుని ఒక్కొక్క రాజు మీదకి ఉసుకొల్పుతూ భూభాగాలను యుద్దాలమయం చేస్తూ వారికి ఆయుధాలు సరఫరా చేసి దాని నిమిత్తం కప్పం వసూలు చేసి ఆ విధంగా భారత భూభాగాన్ని హస్తగతం చేసుకున్నారు. ఆ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటటువంటి ఒక కంపెనీని స్థాపించి పరిపాలన ప్రారంభించడం జరిగింది. మనము 1947 వరకు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు రచించినటువంటి రాజ్యాంగం మన భూభాగంలో అమలులో ఉండేది. ఆ క్రమంలో ఎంతో మంది భారతీయులు ప్రతి కుటుంబం నుంచి కూడా దేశభక్తిని పెంపొందిస్తూ ఒక్కొక్క సభ్యుడిని స్వాతంత్ర్యం కోసం పోరాడటానికి ఆ యొక్క తల్లిదండ్రి ఒక దేశం కోసం అర్పించినటువంటి సందర్భం. ఆ విధంగా ఎంతో మంది త్యాగధనులు చేసినటువంటి ఈ యొక్క స్వతంత్ర పోరాటంలో గాంధీజీ గారు గాని, నెహ్రూ గాని, సుభాష్ చంద్రబోస్ గాని, అల్లూరి సీతారామరాజు గాని రకరకాలుగా ఉప్పు సత్యాగ్రహం అని గెరిల్లా యుద్దాలు చేస్తూ ఎన్నో రకాలుగా యుద్దాలు చేస్తూ మనందరికీ ఈ యొక్క స్వాతంత్ర్య ఫలాలను అందించడంలో ఎంతో మంది మహనీయులు ప్రాణత్యాగం చేశారు. వారందరినీ ఈ రోజు గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకు స్వాతంత్ర్యం వచ్చిందని మనం అనుకుంటూ ఉన్నాం, కానీ నేడు స్వాతంత్ర్యంగా మనం జీవిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ స్వాతంత్ర్యం అనేది లేదు. మనం చూస్తూ ఉన్నాం గతంలో ఉమ్మడి కుటుంబం అనేటటువంటి వ్యవస్థ ఉండేది, పెద్దవాళ్ళని గౌరవించడం, చిన్నపిల్లలను మనం ఏ విధంగా లాలిస్తామో అదే విధంగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను కూడా ఆ విధంగా లాలించాల్సినటువంటి అవసరం ఉంది. 50 ఏళ్ళు 55 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చినటువంటి తల్లిదండ్రులకు స్వేచ్ఛ అనేది లేదు. ఈ రోజున మనమందరం కూడా చెప్పాలి పిల్లలకి, మనం ఎప్పుడైతే పెద్దలను ప్రేమిస్తామో వారిని కూడా మనం చిన్నప్పుడు మనల్ని ఏ విధంగా చూసారో పెద్దంతరత మనం ఆ విధంగా చూడాలనేటువంటి
ज्ञाना मन मन पिल को नेर्पिस्टा अपड़े अंदर स्वातंत्र चक्कर उठा अदे विधा मन इंत वे मन चेतोल ग्राम पालक वर्ग एर्पट्ठा पालक वर्ग द्वारा मन ग्राम अभिवृद्धि कार्यक्रम प्रणा रच्चा मुझे वेतना मन जातीय स्थाई चेतोल की अवारा की मन अंदर कृषि चेयर मनस्फूर्ति को कार्यक्रम मन एसपी गारेट మన పాలక వర్గ సభ్యులకు మరియు ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు చివరిగా జాతీయ గీతాన్ని ప్లే చేయవలసిందిగా కోరుచున్నాను। అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క అన్ని కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుచున్నాను।